హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియో వచ్చేసి మేము సమ్మర్ వచ్చేసింది కదా అని ఒడియాలు పెట్టుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. ఇవి మనము నైట్ బియ్యం నానబెట్టేసుకొని ఒడియాలు బియ్యం పిండితో వేద్దాంలే అనేసి బియ్యం పిండితో ఒడియాలు రెడీ చేసేసుకున్నాను నేను. ఇంకా ఒడియాలు వేసుకుందాంలే అనేసి అన్నీ రెడీ చేసుకొని మంచాలు వేసి ఇంకా శారీ ఉంటే దీనికి కాటన్ శారీ వాడుకోవచ్చు అని బాగా వస్తాయి అన్నమాట, తొందరగా రాలిపోతాయి అన్నమాట. నేను కాటన్ శారీ లేదు కాబట్టి నార్మల్ శారీ యూజ్ చేశాను. సో ఫాల్స్ అలా ఉంటే తిప్పించి వేసుకోండి, నేను తొందరలో అలాగే వేసేసాను అనమాట. ఫాల్స్ ఫ్రంట్కి వేసేసాను, మీకు బ్యాక్ వేసుకోండి. అలా రెండు మంచాలు ఫోల్డ్ చేసి రెండు మంచాలు వేసేసి చీర పూర్తిగా కవర్ చేసేసుకున్నాక మనం తెచ్చుకునే పిండి బయట పెట్టేసామంటే పైన పక్కులా కడుతూ ఉంటుంది కదా, అలా కట్టకుండా మొత్తం అలా తిప్పేసుకొని ఇంకా ఒడియాలు వేసేసుకోవడం అన్నమాట. నేను వేస్తుంటే మా చిన్నబాబు కూడా వచ్చాడు, వాడు నేను వేస్తానండి చెప్పులు వేసుకొని కాలకుండా నేను వేస్తాం మమ్మీ అని ట్రై చేశాడు. ఆయన వచ్చేసరికి ఇంకా చిన్నబాబు వస్తే ఆటోమేటిక్గా పెద్దోడు అయితే సైలెంట్గా ఉన్నాడు, సో వాడు కూడా వచ్చేసాడు నేను వేస్తాను మమ్మీ అనేసి. ఇంకా ఒకరమ్మట ఒకరు అలా వేస్తూ ఉన్నాం అన్నమాట. పిల్లలు వేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ పిల్లల్ని వేద్దండి, మేము వేసుకుంటాం అలా కష్టపడడం వల్ల వాళ్ళు అప్సెట్ అయ్యి ఏడ్చుకుంటూ మనకు డిస్టర్బెన్స్ చేసుకుంటూ అలా ఏం లేకుండా సర్లే వేసేయండి, ఎంతసేపు వేస్తారో మీకు. ఎండ ఎక్కువ ఉన్నింది నాకు తెలిసి, కొద్దిసేపు వేసి వెళ్ళిపోతారు అనుకున్నాను, లేదు లాస్ట్ వరకు ట్రై చేశారు, వేస్తూనే ఉన్నారు, బాగానే వేశారనమాట. పెద్ద పెద్దగా వేసినా కూడా త్వరగానే ఆరిపోయాయి ఎక్కువ ఎండ ఉండడం వల్ల. సో మా పిల్లలు, మేము ఒడియాలు వేసేటప్పుడు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మేము వేస్తాం మమ్మీ అనేసి మా చిన్నోడు అయితే నేను ఎలా వేసాను అని చూస్తూ వేస్తూ ఉన్నాడు. సో బాగానే వేశాడనమాట బాబు కూడా, నాట్ బ్యాడ్. పాపం ఫస్ట్ టైం కదా ట్రై చేస్తూ నాకు గిన్నెలో వేసి, మమ్మీ అంత దూరం నేను రాలేను, నాకు వేసిస్తే నేను వేసుకుంటాను అనేసి ఆయన మాతో చూసేవా చూస్తూ వేస్తున్నాడు అనమాట, ఎలా వేస్తున్నారు ఏంటి అని. సో వీళ్ళందరూ వేసేటప్పుడు వాళ్ళ తాతయ్య కూడా వచ్చి, వాళ్ళ తాతయ్య కూడా మీతైతే కాత్తిమ్మా నేను కూడా వేసిస్తాను ఫాస్ట్గా అయిపోతుంది అనేసి వాళ్ళ తాతయ్య కూడా వచ్చేసి తను ఒడియాలు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. తను మా డాడీ పెట్టడంతో సహా మా పాప కూడా వచ్చేసింది రమ్య, తను కూడా ఒడియాలు పెడతా తిప్పినేసి తను కూడా స్టార్ట్ చేసేసింది. ఆల్మోస్ట్ అందరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసుకున్నామండి. ఫైనల్గా అయితే అంతా అయిపోగొట్టేసామన్నమాట, నీట్గానే వేసుకున్నాము, వేస్ట్ అయితే ఎక్కడ కాలేదు. లాస్ట్ ఉంటే ఆ లాస్ట్ నేనే వేసేసాను. చెమట ఎండ ఎక్కువ అయిపోయింది, కొద్దిగా మార్నింగ్ వేసుకుంటేనే బెటర్ అనమాట. ఎక్కువ ఎండ వచ్చినాక వేసామంటే మనకు చెమట కాడుతూ మనకు అనీజీగా మనం వేసుకోలేము. సో ఇది కొద్దిగా ఎండ రాకుండా ముందే ట్రై చేయండి ఒడియాలు వేసుకునే వాళ్ళు ఎవరైనా, మరీ ఎండ వచ్చే లోపల వేయొద్దండి. ఫైనల్గా అయితే నేను పూర్తిగా వేసేసాను ఒడియాలు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఒడియాలన్నీ. సో ఇవైతే వన్ డేలో పూర్తి ఆరిపోతాయండి, టైం ఎక్కువ పట్ట ఎండ ఎక్కువ ఉంటే మాత్రం త్వరగా అయిపోతుంది, లేకపోతే 2 డేస్ ఆరబెట్టేసుకోండి. బాగా ఎండినా అనిపించిన తర్వాత ఆ చీర మొత్తం రివర్స్లో ఫోల్డ్ చేసేసి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం చీర అంతా చల్లేయండి. మీరు ఇలా పీకకుండా ఊరికి అలా చేత్తో అలా తీయడం స్టార్ట్ చేస్తేనే ఊడిపోతాయి అనమాట, కొద్దిగా ఊపితేనే చీరంతా. చూసారు కదా మాకు ఎంత ఈజీగా సింపుల్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాయి, త్వరగా ఆరిపోయాయి కదా. నేనన్నా కొద్దిగా పలచగా వేశాను, మా బాబు లావు వేయడం వల్ల అవి తొందరగా బాగా ఊడి వచ్చేసాయి అనమాట, బాగా ఎండిపోయాయి, అయిగాక బాగా ఈజీగా వచ్చేసాయి. సో కొద్దిగా లావుగా వేసుకోండి, వేసుకునేటప్పుడు వేరే మరీ పలచగా ఏం అవసరం లేదు. పలచగా వేసుకోవాలనుకునేప్పుడు మనము కవర్ మీద వాటి మీద వేసుకుంటే వస్తాయి, శారీ మీద అయితే కష్టమే. నాదైతే ఈ శారీ వచ్చేసి కాటన్ శారీ కాదు కాబట్టి కొద్దిగా టైం పట్టింది, చూసారా కొద్దిగా వాటర్ ఎక్కువ వేయడం వల్ల అలా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఒడియాలు పెట్టుకోలేని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడన్నా మీకు ఇంట్లో టైం ఉన్నప్పుడు. మేమైతే ట్రై చేసాము పిల్లలతో అందరితో ఈజీగా నవ్వుకుంటా, త్వరగానే తీసేసుకున్నాం, బాగా వచ్చేసాయి చూడండి, నీట్గా వచ్చాయి, ఇరిగిపోలేదు. మా అది చెప్పాను కదా మా పిల్లలు కొద్దిగా మందంగా వేయడం వల్ల అవి త్వరగా రాలిపోయాయి అనమాట. మేము కొద్దిగా పలచ చేసాం కొన్ని ఇరిగిపోయాయి, అలా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోండి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు త్వరగా ఎండిపోతాయి అనమాట, పెద్ద 1 డేకి ఆరిపోతాయి, పెద్ద టైం కూడా తీసుకోవు కాబట్టి. సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చూసారు కదండి బాగా ఎండిపోయాయి అనమాట. ఇవి గోను సంచులు వేసేసి నేను 2 or 3 hours ఎండబెట్టేశాను, ఎండలో ఎండబెట్టేశాను, బాగా ఎండిపోయాయి అనమాట. చూసారు కదా తేమ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మనం స్టోర్ చేసుకునే 1 ఇయర్ వరకే నిలువ ఉంటాయి, బియ్యంతో ఇబ్బంది ఏం లేదు. నేను వామ్ వేసాను, టేస్ట్కు హెల్త్కు మంచిది కాబట్టి వామ్ వాడాను. ఫైనల్గా అయితే మా ఒడియాలు రెడీ అయిపోయినాయి, ఇంకా వేయించుకొని తినేసేయడం అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.